నీతోనే మనసంతారమ్మన్న రాదండి. వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, సపోర్ట్ అంటే ఏం లేదు, నా ఛానల్ని కొంచెం లైక్ చేసి కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? నేను డైలీ ఒక 1 వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు నచ్చిన విధంగా నేను ఈ వీడియోస్ అయితే ఎడిట్ చేస్తున్నాను. కానీ కొంతమందికి నచ్చుతుంది ఫ్రెండ్స్, కొంతమందికి నచ్చట్లేదు. నచ్చిన వాళ్ళ కోసం కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి, లేకపోతే నాకు ఇన్స్టాల్ కూడా షేర్ చేయండి. మీకు 100% అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం వీడియో స్కిప్ చేయకండి కొంచెం, ఓకేనా? నాకు కొంచెం సపోర్ట్లో ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు, నేను మాత్రం కొంచెం లిరిక్స్ యూజ్ చేసుకొని కొంచెం కొత్తగా ఎడిట్ చేశాను. మీరు జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోటో యాడ్ చేసుకోవడమే, అంతకు మించి మీరు చేయాల్సింది కూడా ఏం లేదు. ఓకేనా? జస్ట్ మీరు ఫోటో మాత్రం మనం రీప్లేస్ పెట్టుకోవడమే. జస్ట్ ఓన్లీ 2 ఫోటోస్ మాత్రమే ఉంటాయి. అంటే ఒకే ఫోటో మనం 2 టైమ్ తీసుకున్నాము, ఒకటి కలర్ ఫోటో, ఒకటి బ్లాక్ అండ్ ఫోటో. ఓకేనా? మీరు ప్రివ్యూ మొత్తం మ్యూజిక్తో లిరిక్స్తో వినండి, చాలా బాగా నచ్చుతుంది. కొంచెం వీడియో స్కిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏం చేశారంటే దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ XML ఫుల్ ప్రాజెక్ట్ మొత్తం కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అంటే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేయండి, మీకు ఇక్కడ మొత్తం కనిపిస్తే స్టెప్ బై స్టెప్ వాటి మొత్తం ఎలాంటి మోషన్లకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూసారు కదా రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలెట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకోండి. అతను ఇప్పుడు మనం ఎలెట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసి మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ న్యూ ఫోటో ప్లస్ లిరిక్స్ ఎడిటింగ్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు లిరిక్స్ ఏం టచ్ చేయకండి. ఓకేనా? మనకు ఆల్రెడీ మొత్తం లిరిక్స్ మొత్తం పెట్టి ఇచ్చామని జస్ట్ మీరైతే లిరిక్స్ ఏం టచ్ చేయకండి. ఓకేనా? లిరిక్స్ ఏం టచ్ చేయకండి. ఇప్పుడు ఏం చేస్తారంటే వీటికి మనం ఫోటో యాడ్ చేసుకోవాలి. ఓకేనా? వీటికి మనం సింపుల్గా మనం ఫోటో యాడ్ చేసుకోవాలి. మనం ఏం చేశారంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. సింపుల్గా కలర్ అండ్ ఫిల్ కలండి. స్టార్ అంటే మీడియం మీద క్లిక్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటో రీప్లేస్ పెడతాను చూడండి. నేను ఎగ్జాంపుల్కి ఈ పాప ఫోటో రీప్లేస్ పెడతాను. కానీ మనకు కొంచెం అడ్జస్ట్మెంట్ కావట్లేదు. దానికోసం ఏం చేస్తాను, ఫస్ట్లోకి రండి. ఫస్ట్లోకి వచ్చేసి సింపుల్ ఫ్రెండ్స్ కొంచెం ఫోటోని ఈ విధంగా జూమ్ అవుట్ చేసుకోండి. కదా సింపుల్గా ఈ ఫోటోని కొంచెం మీరు జరుపుకోండి, కిందికి జరుపుకోండి. మళ్ళీ లాస్ట్లోకి రండి. లాస్ట్లో కూడా వచ్చేసి ఎందుకంటే మనకి యానిమేషన్ అనేది అదే షేప్లో ఉంది కాబట్టి మనకైతే ఫోటో అయితే అదే షేప్లో అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇలా వచ్చేసి మనకు సారీ సెకండ్ ఫోటో తీసుకుందాము. కొంచెం ఇలా అయితే జరుపుకోండి. ఇలా జరుపుకుంటే మీకు మధ్యలోకి అయితే ఈ ఫోటో అయితే వస్తుంది, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా మనకు అంటే కీ యానిమేషన్ అనేది మనకు ఫస్ట్లో లాస్ట్లో సేమ్ ఉండాలి. ఓకేనా? సేమ్ ఉంటే ఆటోమేటిక్గా దానికి రీప్లేస్ అయిపోతుంది. కదా ఫ్రెండ్స్, అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో సేమ్ అదే విధంగా మళ్ళీ అదే ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అండ్ స్టార్ అంటే మీడియా, మళ్ళీ మనం దాంట్లోకి వెళ్ళండి. సింపుల్గా మళ్ళీ నేను ఎగ్జాంపుల్కి మళ్ళీ ఒక ఫోటో పెట్టాను కదా, ఆ ఫోటో చూసారు కదా మనకు ఆటోమేటిక్గా ఈ ఫోటో కూడా మనకు రీప్లేస్ అయిపోయింది. ఓకేనా? చూడండి ఆటోమేటిక్గా దానిలో మనకు ఫిల్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే మీరు సింపుల్గా 2 ఫోటోస్, ఒకటి మనకు ఫస్ట్లో ఒక ఫోటో సేమ్ దీంట్లోకి వెళ్ళి మన కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి సింపుల్గా దాన్ని కూడా మనం రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకేనా? దీన్ని కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మీరైతే ఆ ఫోటో మీద క్లిక్ చేసుకుని ప్లస్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫోటో రీప్లేస్ అయిపోతుంది. మళ్ళీ దీంట్లోకి వచ్చి కూడా సేమ్ అదే విధంగా రీప్లేస్ పెట్టుకోండి. కానీ మనకు ఒక ఫోటో కలర్లోకి ఉంటుంది, ఒక ఫోటో మనకు బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. చూసారు కదా సింపుల్గా మాత్రం దీంట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కలర్ అనేది బ్లాక్ అండ్ వైట్. ఓకేనా? నెక్స్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఒకసారి మొత్తం ప్రివ్యూ చేసుకోండి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం లిరిక్స్ మొత్తం ప్రాపర్గా వస్తున్నాయా రావట్లేదా, సింపుల్గా మనం లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకుని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఓకేనా? బై ఫ్రెండ్స్.